సమయం ఉందని వాక్యంలో ఉంది, అవునా కాదా? అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏంటి సమయం? ఈ సమయంలో దేవుడు ఏం కోరుతున్నాడు? యేసుప్రభు ఒక చోట అన్నాడు, నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు, అందరిలాగా ఎందుకు లేరు అంటే, యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు అది సమయం కాదు ఉపవాసం ఉండే, తర్వాత ఉంటారు. ఇప్పుడు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు పెళ్లి ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ ఉపవాసం ఉండరు, తర్వాత వాళ్ళు ఉంటారు. అలాగే కొన్నిసార్లు ఆనందించే టైంలో నువ్వు ఒక్కళ్ళే కూర్చొని బాధపడుతూ ఉండద్దు మిగతా వాళ్ళ ఆనందాలు పాడు చేయడానికి. ఇల్లు ఎవరైనా కట్టుకున్నారు అనుకో, మీరు కట్టుకోకుండా ఎవరైనా కట్టుకున్నారు ఇల్లు, నాకు లేకుండా వీళ్ళు కట్టుకున్నారు అని పైకి చెప్పకుండా అక్కడికి పోయి అని నిలబడితే ఎట్టుంటుంది? అదే బదులు మనం ఏం చేయాలి తెలుసా? మనమే వాళ్ళతో జాయిన్ అయ్యి మనమే కట్టినంత ఆనందిస్తే, మనకే కట్టుకున్నంత ఆనందంతో వాళ్ళతో పాటు దేవుని స్తుతిస్తే ఎట్లా ఉంటుంది? ఆమేన్. ప్రైజ్ ఎలా అది సంతోషించే వాళ్ళతో సంతోషించాం. ఆమేన్. బైబిల్ అందుకు వడ్రాల పిల్లలు కనని దాన ఏడుగురు పిల్లలను కంటావు. 7 మంది పిల్లలు కన్నదానికంటే, 10 మంది పిల్లలు కన్నదానికంటే నీకు ఎక్కువ ఆనందం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ ఈస్ ఫర్ యూ నౌ? ఇప్పుడు ఏంటి? ఈ ఇందాక నేను చదివించిన 1 తిమోతి 4వ అధ్యాయంలో స్టార్టింగ్లో ఇంగ్లీష్ ఏమంటే తెలుసా? నౌ ద స్పిరిట్ స్పేకెత్ ఎక్స్ప్రెస్లీ. నౌ నౌ అంటే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు కావాలి మనకి. నిన్నేం మాట్లాడాడు కాదు, సంవత్సరం ముందు ఏం మాట్లాడాడు కాదు. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీ కుమారుని బలి అన్నాడు. అన్నాడా లేదా? బలిం అంటే అబ్రహాం తీసుకొని ఆ కుమారుడిని ఇంట్లో కూడా చెప్పకుండా బయలుదేరాడు. ఎందుకు? అది దేవునికి ఇష్టమైంది కాబట్టి, దేవుడు అడిగాడు కాబట్టి. అనంటే దేవుడు అడిగాడు, అది మంచిదా? వాస్తవానికి అది మంచిది కాదు, కానీ దేవుడికి మంచిది. ఎందుకు? దేవుడికి ఏంటి మంచిది? బలి కాదు, ఆయన మాట వినడం మంచిది. సో మంచిది అనుకున్నాడు. అనుకూలమా? ఇంట్లో వాళ్ళే కదా, భార్య వింటే ఏమనేది ఒప్పుకునేదా? చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఏమనేవాళ్ళు? దయ్యముల బోధ చెప్పేవాళ్ళు, దేవుడు కనికరాన్ని కోరతాడు. ఇది కూడా వాక్యమే కదా, అవునా కదా? కొన్నిసార్లు మనం చేసే పని, మనం చెప్పే బోధ, మనం చెప్పే వాక్యము అందరికి నచ్చకపోవచ్చు. డజంట్ మ్యాటర్, అది విషయమే కాదు అసలు. ఇట్ ఈస్ ద వర్డ్ ఆర్ నాట్, ఇది వాక్యమే కాదా? ఆమోస్ గ్రంథం నేను ధ్యానిస్తున్నప్పుడు ఆమోస్ ప్రకటిస్తున్నాడు 7వ అధ్యాయంలో, కడవరి గడ్డి మొలుచుచున్నప్పుడు ప్రభు అయిన యెహోవా విడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనపరిచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయు ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభు అయిన యెహోవా, నీవు దయచేసి క్షమించుము, క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగు నిలుచును? ఆ గుణం చూసారా? ఆ వ్యక్తిది జరుగుతున్న జరిగిపోతే నాకెందుకులే అనలేడు. దర్శనంలో ఈ మాటలు చూసి చెప్తున్నాడు ఆయన. ఏంటో తెలుసా? ఆయన కనబడుతుంది, పెద్ద ఆపత్తు కనబడుతుంది. సో ఏం చేశాడు? నాకెందుకులే అనుకోలేదు. అయ్యా నీవు దయచేసి క్షమించుము, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలుచును అని నేను ఏం చేశాను? మనవి చేయ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా పని నేను అన్నట్టు కాదు. చూడు ఏం జరుగుతున్నాయో, ఎంత త్వరగా విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు మనుషులు. చింత లేదా? నా సంతోషాలు నావి, నా పని నాది. ఏ మీరే అన్నారు కదా, అయ్యగా లోకానికి సంబంధం లేదు మనకని, నాకు సంబంధం లేదు అంత. ఇట్లా కూడా వాడేవాళ్ళు ఉంటారు వాక్యాన్ని. మరి లోకంతో సంబంధం లేని మనని ఈ లోకంలో ఎందుకు పెట్టాడు? ఈ లోకాన్ని చూసి ఈ లోకంలో తయారవడానికి కాదు, ఈ లోకానికి నేర్పడానికి, సాక్ష్యంగా ఉండడానికి, ఈ లోకానికి వెలుగుగా ఉండడానికి, వెలుగు దీపం కింద, మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, పై స్థాయిలో ఉండి వెలగడానికి, నీ స్థానంలో నువ్వు నిలబడడానికి. స్థానంలో నిలబడడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు నేర్చుకున్న దాని మీద నిలబడాలి. ప్లాట్ఫామ్స్ ఎక్కాలని కాదు, నీ ప్లాట్ఫామ్ ఏంటో తెలుసా? ఆ అవసరత వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలి. ఒక అనారోగ్యంతో ఎవరైనా కనిపించారు అప్పుడు ఏస్తున్నామల బాగా, అదే నీ అవకాశం, నీ ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు చూస్తున్నాడు మిడతలు వచ్చేసి పంట అంతా తినేస్తున్నాయంట, ఏం చేశాడు? చెప్తే అర్థం కాలేదు వీళ్ళకి మంచిగా ఏందన్నాడా? అయ్యా ఇలా పోతే యాకోబు కొద్ది జనం గలవాడు, అతడు ఎలాగో నిలుచును అని నేను మనవి చేయగా యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదు అని సెలవిచ్చాను. దేవుడు కోరుతున్నాడు మన్ని, ఆ జనులైన వారు నిలబడాలి సందుల్లో, అవసరత వచ్చినప్పుడు నిలబడాలి. అందుకే దేవుడు ఈ లోకంలో మనం పెట్టాడు యాజకులుగా. ఇంకో మాట చూడండి దాని తర్వాత, మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరిచెను. అది వచ్చి ఇంకా ఇవన్నీ జరగలేదండి, జరగబోతున్నాయని చూపిస్తున్నాడు ఆయన. ఎందుకు మనకు చూపిస్తున్నాడు దేవుడు? ఎందుకు ఆయనకు చూపిస్తున్నాడు?
ఎందుకంటే ఏమైనా చేయగలవు కాబట్టి నీకు చూపిస్తున్నాడు. నువ్వు చేయాలి కాబట్టి చూపిస్తున్నాడు, నువ్వు చేస్తావు కాబట్టి చూపిస్తు, అందుకే ఈ భూమి మీద నిన్ను పెట్టాడు కాబట్టి చూపిస్తున్నాడు. చెవికి వినబడని, కంటికి కనబడని, హృదయానికి గోచరంగా నీకెందుకు తెలుస్తున్నాయి? సంవత్సరంలో వస్తున్నప్పుడు ఇలాంటి ప్రవచనాలు, అలాంటి ప్రవచనాలు ఎందుకు వింటున్నాను? నెరవేరినప్పుడు చప్పట్లు కొట్టి అయ్యగారు బాగా చెప్పాడు ప్రవచనాలు కనుక. నిన్న ఒకళ్ళు ఎవరో కలిసినది అంటున్నారు, పోయినసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పిన లిస్ట్ ప్రవచనాలన్నీ నెరవేరిపోయండి, మేము ఎప్పుడు రావాలని ఎదురుస్తున్నాం మీ కొరకు. మరి రాలేదే, వస్తామండి తప్పకుండా అంటున్నారు. నన్నే మంచిదే, నాకేం ఆనందం. ప్రవచనం అనేది మనిషిని ఇచ్చని కాదు, దేవుడిస్తే వస్తుంది. మరి ఇచ్చిన వాళ్ళు ఎవరు విన్నారు? మేము చెప్పిన వర్తమానం ఎవరు విన్నారు? దేవుడు ఎందుకు చూపిస్తాడండి ముందు? దేవుని పిల్లలుగా మీరు ఎందుకు రాబోయే సంగతులు చూస్తున్నారు? ఎందుకో తెలుసా? అవి మంచివి కాకపోతే, క్షేమకరమైనవి కాకపోతే మీరు వాటిని ఆపుతారని. అవి డిసైడ్ అయి ఉన్నాయి, యాజ్ ఎ జడ్జ్మెంట్, ఒక తీర్పుగా డిసైడ్ అయి ఉన్నాయి. మనుషుల వికెట్నెస్, చెడుతనం బట్టి అవి డిసైడ్ అయి ఉన్నాయి. మరి సంఘాన్ని దేవుడు భూమి మీద ఎందుకు వచ్చాడు? ఏవైతే హానికరమైనవో, మనుషుల పనుల వల్ల రిజల్ట్స్ ఉన్నాయో, వాటిని మీరు అడ్డగించడానికి, వాటి స్థానంలో నిలబడి విజ్ఞాపన చేయడానికి. దేవుడు నాశనం చేసుకునేది ఉంటే సొదొమ గొమొర్రా అబ్రహాం దగ్గరకు వచ్చి ఎందుకు చెప్తున్నాడు? అది అబ్రహాం విజ్ఞాపన చేస్తాడు కాబట్టి. అందరికీ చెప్పడండి అలాగా, ఇంకా నాకెప్పుడు బిల్డింగ్ వస్తుంది, నాకెప్పుడు కారు వస్తుంది, నాకెప్పుడు 10 లక్షలు వస్తాయని అడుగుతుంటారు ప్రవచనాలు వచ్చి. అలాంటి వాళ్ళు ఇంపార్టెంట్ కాదు దేవునికి, అవన్నీ వేస్ట్. ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ప్రభువా నాకు రాబోయే సంగతులు చూపించు, నేను చెప్తాను, కొండల మీద వెళ్ళి ప్రకటిస్తాను, నేను నా స్వరం ఎత్తి పాడుతాను దాని గురించి. మన పాటలు ప్రాఫిటిక్గా మారాల, ఆలాపనలు ఆర్తనాదాలుగా మారకూడదు. పోయిన బాధలన్నీ గుర్తు చేసుకుని పాడుతుంటారు కొంతమంది, వాళ్ళు ఏడిపించి అందరిని ఏడిపిస్తుంటారు, అలా పాడకండి. తర్వాత అది వచ్చి అఘాతమైన మహాజలమును మింగివేసి స్వాస్థ్యమును మింగ మొదలు పెట్టినప్పుడు అప్పుడు ఏమైందంట? ప్రభువైన యెహోవా మళ్ళీ అన్నాడు, ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము గల రోజు ఏం చేస్తున్నాం మనం? ప్రభువైన యెహోవా యాకోబు కొద్ది జనము, యాకోబు కొద్ది, మళ్ళీ అదే ప్రార్థన, మళ్ళీ అదే ప్రార్థన చేస్తున్నారు రోజు. మీరు పొద్దున్నే లేచి రాజుల కొరకు అని చేయమంటే రోజు ఇది ప్రార్థన రోజు చేయాలా? మేము చేరి అంటే మొదలు పెట్టిన వాళ్ళు అందరు కంటిన్యూ అవుతారా? కానీ నువ్వు నిజంగా దేవుని చిత్తం ఎరిగితే విసుకకుండా చేయాలా? చేసి విసుకొద్దు, ఎందుకంటే అది నీ పని, నీ బాధ్యత, నీ యాజకత్వ ధర్మం అది ఈ భూమి మీద. అందుకే దేవుడు మనకి పెట్టాడు, టైంపాస్ కోసం పెట్టలేదు మనకి. ఇలా పనిచేసే వాళ్ళకి ఏ కొదు ఉండదు, ఏది అక్కడికి రాదు వాళ్ళకి. చూడండి అక్కడ ఉన్నాడు ఆయన, అతడు ఎలాగో నిలుచును మానివేయుము అని నేను మనవి చేయగా ఏమైందప్పుడు ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదు అని సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్, అదియు జరగదని సెలవిచ్చెను. ఆహా, ప్రైజ్ ది లార్డ్. అది అడ్డగించేలాగా ఉండడం అంటే, మాన్పి వేయడం అంటే. మీకు చేత కాకపోతే చెప్పండి, పిల్లల్ని లేపుతానడు దేవుడు. కీర్తన 8లో ఉంది తెలుసా, శత్రువులను పగ తీర్చు వాడిని మాన్పి వేయడానికి. బాలురేఖ్యు చంటి పిల్లల ఎక్కువ స్థుతుల మూలపు దుర్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. మేము చాలా పెద్దలం అయిపోయాం, మాకు ఇవన్నీ సరిపోవు, మాకు ఈ హుందాతనానికి హోదాకి అడ్డుగా ఉన్నాయి అనుకుంటే పిల్లకాయలను దేవుడు లేపుతారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు అరిసి అరిసి దేవుని గురించి చెప్తారు, వాళ్ళు చేసే అద్భుతాలు చూసి పెద్దవాళ్ళు కూడా సిగ్గుపడతారు. అప్పుడు నేను అనేది వయసును బట్టి కాదు, ఆత్మలో మీరు అంటే మన లోపల విశ్వసించడం విషయంలో చిన్న పిల్లలు అయిపోవాలంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సిగ్గుపడకుండా ఉండాలా దేవుని గురించి చెప్పడానికి. నెక్స్ట్ ఏమైంది? మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచాను. యెహోవా, ఆమోసు నీకు కనబడుచున్నది ఏమి అని అడిగాడు. కనబడుతుంది దేవుడు ఎప్పుడు ఇదే చూడు అన్నాడు. దేవుడు చూపిస్తున్నాడు అనండి. దేవుడు మనం చూడడం నేర్చుకోవాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ మధ్యలో నాకు ఏ దర్శనాలు రావట్లేదు, ఏది రావట్లేదు అంటారు కొంతమంది. ఏం రావట్లేదు కాదు, ఉన్నాయి, నువ్వే చూడట్లేదు. నువ్వు వేరే ఛానల్లో ఉన్నావు, ఛానల్ మార్చి చూడు. మీరు ఏదైనా ఛానల్ వాచ్ చేస్తున్నా, వాచ్ చేయాలనుకో, శుభవార్తలో మన వాక్యం వస్తుంది కదా, శుభవార్త పెట్టకుండా మీరు ఇంకేదో వార్త పెట్టారనుకో, అయ్యగారు ప్రోగ్రాం రావట్లేదండి శుక్రవారం వచ్చింది, లేదా మీ ఇంట్లో కరెంటు పోయిందనుకో, ఆ టైంలో శుభవార్త ఆపేస్తారా? ఫలానా ఇంట్లో కరెంటు పోయిందని అక్కడ శుభవార్త టీవీ బంద్ చేసేస్తారా? నీ కనెక్షన్ లేకపోయినా, నీవు ట్యూన్ కాకపోయినా అది మనది పొరపాటు, ఛానల్ది కాదు. ఆమెన్. ఎంతమంది అది ఏకీపిస్తున్నాయి ఈరోజు? దేవుడు చెప్పండి, దేవుడు కనపరుస్తూనే ఉన్నాడు. చెప్పండి, దర్శనం వెంబడి దర్శనాలు ఇస్తున్నాడు, వాక్ వెంబడి వాక్ విడుదల చేస్తున్నాడు. ఆమెన్. ట్యూన్ అవ్వాలి మనం. అప్పుడు ఏమైంది? చూడడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చూపించినా అదే చూశాడు. దేవుడు అలాగే అడుగుతాడు, నీకేం కనబడుతుంది? ఇన్నే కాదు, చాలామంది ప్రవక్తలు మీరు స్టడీ చేస్తే దేవుడు ఏమన్నాడు, నీకేం కనబడుతుంది బిడ్డ, ఇర్మియా నీకేం కనబడుతుంది అన్నాడా లేదా?
వాళ్ళు కనబడింది అని చెప్పిన తర్వాత ఏం చెప్పాలో చెప్పాడు దేవుడు. అదే రెస్పాన్సెస్. రెస్పాండ్ చేయాలని నువ్వు దేవుని వాక్యానికి, అంటే మేము చెప్పాలా మాకు అర్థమైందని, మాకు అర్థమైందిలే అని లోపల పెట్టుకోవడం కాదు. రెస్పాండ్, నోరు తెరిచి పలకాల, నాకు వినపడింది, నాకు కనబడింది, నేను నమ్ముతున్నాను, నేను ఒప్పుకుంటా, ఆమేన్, ఐ రిసీవ్. ఇలాంటివి అర్థమైన వాళ్ళకే చెప్తారు వీళ్ళు. కొంతమంది అలవాటుగా కూడా మార్చు, ఆమెన్ ఆమెన్ మాటకు ఆమెన్ అనిస్తుంటారు. ఎందుకు? అయ్యగారికి సంతృప్తి అయిపోతుంది. కాదు, లుక్ ఎట్ దట్, అబ్జర్వ్, దాన్ని చూడు లక్ష్యం ఉంచి. అప్పుడు నాకు మట్టపుకుండు కనబడుచుందని అంటేనే అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జనులకు ఇజ్రాయేల్ మధ్య మట్టపు గుండు వేయబోచున్నాను, నేను ఇకను వారిని దాటిపోను, ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును, ఇజ్రాయేలుల ప్రతిష్ట స్థలములు నాశనమగును, నేను ఖడ్గము చేత పట్టుకుని యరోబాము ఇంటి వారి మీద పడుదును. యరోబామే ఎందుకు అంటే, యరోబాము ఇజ్రాయేల్కి రాజు, కానీ అతను దేవుని భక్తి లేనివాడు. తన తల్లిదండ్రులైన వారిలాగానే దేవుని దృష్టికి అసహ్యమైన కార్యాలు చేశాను, అతని ఇంటి మీద నేను పడతాను. తర్వాత అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్య ఇజ్రాయేలు రాజు, ఈ వార్త ఆ ఎవరు ప్రకటిస్తున్న, ఇంతవరకు ఆమోస్ ప్రకటిస్తున్నాడు, అప్పుడు ఈ వార్త విన్నాడంటే ఎవరు? అమజ్య, ఇంకో పాస్టర్ గారు, సారీ ఇంకో యాజకుడు. ఇజ్రాయేల్ రాజైన యరోబామునకు వర్తమానము పంపి, పాస్టర్ గారికి మెసేజ్ పంపించాడు, ఆయన రాజుకి మెసేజ్ పంపించాడు. అయ్యో మీకు అర్థమవుతుందా లేదా మేడం, కొంతమంది అయ్యగారులను పట్టించేది అయ్యగారులు. ఇజ్రాయేల్ మధ్య ఆమోస్ నీ మీద కుట్ర చేయుచున్నాడు, యరోబాము ఖడ్గము చేత చచ్చుననియు, ఇజ్రాయేలులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. ఇట్లాంటి మెసేజ్ మరి ప్రకటిస్తే ఎంత డేంజర్! అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేశాడు. ఇది ఎవడు సహిస్తాడండి? అందరు బాగానే ఉన్నారు, ఈయన ఒక్కడికే వచ్చింది, ఈయనే చెప్తున్నాడు ఇవన్నీ అని కంప్లైంట్ పంపించారండి. అప్పుడు మరియు అమజ్య ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి, హలో ప్రొఫెట్, తప్పించుకొని యూదా దీర్ఘదర్శి పారిపో, అచ్చటనే తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము. నువ్వు ఇజ్రా, యూదా దేశం అంటే యూదా దేశంలో కొద్దిగైనా దేవుని లక్ష్య పెట్టే వాళ్ళు ఉన్నారనమాట. అప్పట్లో యూదా ఇంకా ఇజ్రాయెల్ విడిపోయి ఉన్నారు. అక్కడ నీవు చెప్పుకునే ప్రవచనాలన్నీ నీ ఓళ్ళ మధ్యలో చెప్పుకో, మీ మీ సమూహాల్లో చెప్పుకోపోయి ఇక్కడ ఉండి ప్రవచించకు, అచ్చటనే బత్తెము సంపాదించుకోవాలి, అక్కడే నీకు చెప్పు, నీ కానుకలు వస్తే పో అన్నాడు, అంతే కదా, నీ పోని పోయి వర్క్ చేసుకో అక్కడ పోయి, అచ్చటనే నీ వార్త ప్రకటించు, నీ వాక్యాలను అక్కడ చెప్పుకోపోయి. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై ఉన్నందున నీవు ఇకను దానిలో నీ వార్త, ఇక్కడ నీ వాక్యాలు చెప్పకును, ఇక్కడ నీ పరిచర్య అవసరం లేదు అని ఎవరు అంటున్నాడు? ప్రవక్త అయిన ఆమోస్తో. నెక్స్ట్ ఓకే సార్ నేను వెళ్ళిపోతాను సార్, నన్ను వదిలేండి సార్, ఇంకా ఏంటి బ్రతుకుంటే మళ్ళీ ఏదైనా తిని బ్రతుకుతాను, కానీ మీ ముందుకు మాత్రం రానండి అన్నాడా? నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు కొనువాడను. హల్లెలూయా. హలో, నాకేదో గొప్ప అయిందని, నాకేదో చెప్పడం బాగా నేర్చుకున్నానని చెప్తలేని వాక్యాలు. నేను నా పనిలో ఉన్నాను, నేనే పెద్ద గొప్పని కాదండి, పశువులు కాపరి మేడి పండ్లు ఏడుకునేవాడిని నేను. అట్లాంటి నా మందలను నేను కాచుకొని నేను కాచుకొని యెహోవా నన్ను పిలిచి పోయిన జనులకు ఇజ్రాయేల్ వారికి ప్రవచనము చెప్పమని నాతో సెలవిచ్చాడు. హల్లెలూయా. ఈ దినం అలాంటి వాళ్ళు కావాలి, దేవుడు పంపేవాళ్ళు కావాలి. మనుషులు కోరుకునే వాళ్ళు కాదు. కోత విస్తారంగా ఉంది, కోత కోయడానికి పని వారిని పంపమని, కోత యజమానుని వేడుకోమని. ఎవరు బాగా చెప్తారు, బాగా ఫేమస్ అని పిలుచుకోవడం కాదు. వి నీడ్ దోస్ హూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వాక్యంగా మాట్లాడే వాళ్ళు కావాలి. ఇది దానికి మీరున్నా మిమ్మల్ని లేపుతాడు దేవుడు, మీరు సిద్ధంగా ఉంటే మిమ్మల్ని లేపుతాడు. మీరెవరో సంబంధం లేదు, మీ బ్యాక్గ్రౌండ్ సంబంధం లేదు. నీకు రెడీగా ఉన్నావా? నిశ్చయంగా నిల్చుంటావా అంటాడు. నువ్వు పోయి చెప్పంటాడు. ఆమోస్ అదే చెప్తున్నాడు, నాకేం లేదండి బాబు, నేనేమి పాస్టర్ లీనలో పుట్టలేదు, ఏ యూనివర్సిటీలో పోయి ఏ బైబిల్ ట్రైనింగ్లు చేయలే నేను. బట్ హూ సెంట్ మీ? దట్ ఈస్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్. హల్లెలూయా. మన దేవుడు నన్ను పంపాడు. సేమ్ ఇలాగే ఉన్నారు అపోస్తలు కూడా. అపోస్తలు కూడా ఏం చేశారు? అందరు న్యాయసభలో నిలబెట్టి అడిగారంట, ఏంటండి బాబు మీరు చేస్తున్న పని ఏంటి?
అంటే వాళ్ళు అన్నారంట, మీ మాట వినాలనా దేవుని మాట వినాలనా చెప్పండి మీరే అన్నారంట. మీ మాట వినటం మంచిదా? దేవుని మాటే వింటాం మేము. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంట, ఒరి బాబు వీళ్ళ ద్వారా జరిగిన అద్భుతం మామూలుది కాదు, వీళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి బెదిరిస్తాం. బెదిరింపు పొందుతున్న వాళ్ళు భయపడలే, బెదిరించే వాళ్ళే భయంగా బెదిరిస్తున్నారు. అది నీకు విషయం అర్థమవుతాయి, నీలో ఏముందో నీకు అర్థమవుతాయి, నువ్వు ఎందుకు పిలువబడ్డావు అర్థమవుతాయి, నీ జీవితం ఏంటో, నువ్వు ఎందుకు ఈ భూమి మీద క్రైస్తవుడుగా ఉన్నావు అర్థమైతే దేనికి నువ్వు భయపడవు, దేనికి నువ్వు భయపడవు, దేనికి నువ్వు లొంగిపోవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి నేను ఒకటి చెప్పాను, మీలో నిత్య జీవం ఉందంటే ఏంటి? దేవుని జీవం ఉంది, దేవుని స్వభావం ఉంది, అది మీ అందరికీ తెలియాలి, ఎప్పుడు గుర్తుండాలి మీలో. రెండవది, మీరు దేవుని రాజ్యానికి చెందిన వాళ్ళు, ఈ లోక రాజ్యాలకు కాదు. బైబిల్ ఏమో తెలుసా, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఆయన తన వెలుగులోనికి పిలిచాడు. అంతేకాదు కొలసీలకు 1వ అధ్యాయంలో ఏం రాసింటే తెలుసా, మీరు అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించబడి ఆయన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసుకోబడ్డారంట. అంటే మీరు ఇప్పుడు ఈ లోకానికి చెందరు, ఈ ప్రభుత్వాలకు చెందరు, మీరు పైన ఉన్నవాళ్ళు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీకు గుర్తుండాలి ఆ సంగతి, దేవుని చిత్తం కాంది ఎవరు చెప్పినా నేను ఒప్పుకోను. సపోజ్ నువ్వు ఒక చిన్నగా ఉన్నావు, పరిస్థితి బాగాలేదు, ఎక్కడో పని చేసుకుంటున్నావు, లేదా చిన్న వ్యాపారం చేసుకుంటున్నావు, అయినా పర్వాలేదు, నువ్వు వినాలని ఆశపడితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు లేవాలి నించోవాలని ఆశపడితే దేవుడు నిన్ను లేపి అనేకులకి ప్రవక్తగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడున్నావు ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడైతే యేసుక్రీస్తు నందు తిరిగి జన్మించావు, కొత్త సృష్టిగా మార్చబడ్డా. యు ఆర్ ఇస్ కింగ్ నౌ, రాజువి, ఆయన రాజ్యంలో ఉన్నావు, ఆయన రాయబారిగా ఉన్నావు. ప్రజెంట్ నీ కండిషన్ అలాగే ఉండొచ్చు, నువ్వు అదే ఉద్యోగంలో ఉండొచ్చు, అదే వ్యాపారం చిన్నగా చిన్న ఇంట్లో ఉండొచ్చు, కానీ అప్పటికి ఎలాగ ఉండిపోవు, నీ పరిస్థితి మారిపోతుంది. ఆయన అదే అంటున్నాడు, నేను చిన్నగా పశువులు కాచుకుంటూ ఏం చేస్తున్నాను, మేడి పండ్లు ఎందుకు ఏరుకుంటున్నారంటే అర్థం ఏంటి, వాస్తవం తెలుసా, పండ్లు పడినవి వదిలేస్తారు ఇజ్రాయెల్, ఎందుకో తెలుసా, పరదేశుల కోసం. అంటే ఆయనకు సొంత తోట కూడా లేదు, సొంతగా కొనుక్కునే స్థాయి లేదు, పడేసి పరదేశుల కోసం పడేసుకున్న పండ్లు ఈయన ఏరుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి, ఈయనకి ఎవరు పెట్టేవాళ్ళు కూడా లేదు, దిక్కు లేదు ఈయనకి. నాకే దిక్కు లేదు ప్రభు అని నన్ను ఎందుకు ప్రభు అన్నాడా, అంటే దిక్కు లేని వాళ్ళనే దేవుడు లేపుతాడండి పైకి, జ్ఞానులను వారి జ్ఞానంలో వెర్రివాళ్ళని చేయడానికి దేవుడు పనికి మాలిన వాళ్ళు లేపుతున్నాడు పైకి, మనుషుల దృష్టిలో విలువ లేని వాళ్ళు లేపుతున్నాడు దేవుడు పైకి. వాళ్ళు చూస్తూనే ఉంటారు నువ్వు చేయాల్సిన పని అంతా చేస్తూ ఉంటావు. హల్లెలూయా. సో ఎవరు నిన్ను తక్కువగా మాట్లాడినీయద్దు, భయపడద్దు. హల్లెలూయా. బాబు నాన్న ఏదో కాంపిటీషన్ చేసుకొని నీతో రావాలని రాలేదు, నన్ను దేవుడు పంపాడు, ఇజ్రాయెల్ దేవుడు, ఇజ్రాయెల్ వారికి ప్రవచనం చెప్పమని నాతో సెలవిచ్చాను. యెహోవా మాట ఆలకించు, యెహోవా మాట ఆలకించు, ఇజ్రాయెలును గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జారవిడవకూడదనియు నీవు ఆజ్ఞాపించుచున్నావే. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ భార్య పట్టణమందు వేచేయుడు. దట్స్ ఆల్, ఇట్స్ ఎ జడ్జ్‌మెంట్ టు హిమ్. జడ్జ్‌మెంట్ ఎలా పాస్ చేస్తాడు ఆమోసు, చిన్నోడు కదా, చిన్నోడు పెద్దోడు ఏంలే, దేవుడు ఎన్నుకుంటే ఎవరు నీకు విరోధంగా ఉండలేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో త్వర త్వరగా నేను మీతో కొన్ని విషయాలు యాడ్ చేయాలి. నేను చెప్పాను మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు, చెప్పండి, నేను దేవుని రాజ్యంలో ఉన్నాను, రాజ్య నివాసులుగా ఉన్నాను, పై స్థాయిలో ఉన్నాను. మీకు తెలుసా ఆ సంగతి, మీకు ఆ స్పృహలో ఉందా? అది స్పృహలో ఉండడం అంటే అర్థం ఏంటి, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు పుట్టుకతోనే రాజరికంలో పుడతారు అనుకోండి కొంతమంది, వాళ్ళకి ఆ అలవాట్లు అబ్బేస్తాయి కదా. సడన్గా ఒక రాజు కాని వ్యక్తిని వచ్చి రాజుగా యాక్టింగ్ చేయమన్నాం అనుకో, ఏం చేస్తాడు, స్పృహ ఉన్నంతసేపు బాగా చేస్తాడు, ఓసారి పొరపాటున పాతాల వాటిలోకి పోతాడు, అప్పుడు ప్రజలకు అనుమానం రాదు, ఇదేంటి ఉన్నాడు అని. అదే ప్రాచీన స్వభావం. అది ఏమైపోయారంటే మీలోంచి అందరు చూసినప్పుడు సభ ముందు మాత్రం దర్జగా బట్టలు వేసుకొని ఎవరక్కడ అందరు వెళ్ళిపోయిన, అందరు వెళ్ళిపోయారా, అరే ఎంద్రబాబు ఈ పరిస్థితి అది అంటున్నాడు,
అంటే నాకు అంటే ఎవరైనా సడన్గా అప్లై వచ్చాను రాజా అని వస్తే ఓ అని చెప్పి మళ్ళీ ఎవరు అక్కడ ఎందుకు ఈ నటన అవసరమా? పూర్తి స్వభావమే మారిపోవాలి. చూద్దామా ఎఫెసీలకు రాసిన పత్రిక 2:4 చూద్దాం అక్కడ ఏముందో. ఇది మనలో స్పృహలో ఉండాలి, ఇది మన స్పృహలో ఉండాల్సి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ 5వ వచనం క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తం. జీవితం దేని గురించి అని చెప్పాను మీకు, ఈరోజు నిన్న గురించి జీవించకండి, రాబో యుగములలో కనుపరచు నిమిత్తము. నీవు ఎట్లా ఉన్నావు ఈరోజు, నిన్న ఎట్లా పోయింది అవసరం లేదు, నీకు మాత్రం మహాదైశ్వర్యం ఉందంట. అది ఎవరు ఎప్పుడు వస్తుందంట, రాబో దినాలు అందరికి కనబడుతుంది, నీ గొప్పతనం అంతా బయటకు వస్తుంది. పక్కన వాళ్ళకి చెప్పండి, నీలో ఉన్న గొప్పతనము ఇంకా నువ్వే చూడలేదు అనండి. నువ్వు చూసే సమయం వస్తుంది, నీతో పాటు అందరు చూపించే సమయం వస్తుంది. ఆమెన్ అనలవుదా? ఆమెన్. ప్రైజ్లా. అసలు నీకే అర్థం అవ్వలేదు నువ్వు ఎంత గొప్ప ఫస్ట్, వేరే వాళ్ళని అంటున్నావు. తర్వాత ఏముంది, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఏం చేశాడంట? మీకు ఒక సంగతి తెలుసా, ఒక అద్భుతమైన జరిగింది ఏంటో తెలుసా? యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడు సిలువ మీద, తండ్రి అయిన దేవుని దృష్టిలో యేసు ప్రభు కాదు. యేసు ప్రభుని మీరు గమనిస్తే, యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎలా జన్మించాడు? మరియ కదా, కన్యకైన మరియ ద్వారా జన్మించాడు. వాస్తవానికి ఆయన జన్మించడానికి కారణము యోసేపు కాదు, అంటే కేవలం మరియమ్మ ఏం చేసింది, ఒక శరీరాన్ని ఇచ్చింది ఆయనకి, ఒక బాడీ. అర్థమవుతుంది మీకు? అంటే ఆయన వాక్యమైన దేవుడు బీజముగా చేయబడి మరియమ్మ దగ్గర నుంచి శరీరాన్ని తీసుకొని, అంటే మనిషి శరీరం రావాలంటే తల్లి ఏం చేస్తుంది తెలుసా, పురుషుడు విత్తనానికి శరీరాన్ని ఇచ్చి పంపిస్తుంది. అది పిల్లలు బయటకు వచ్చడానికి కారణం కదా. శరీరాన్ని ఇచ్చే పని తల్లిది కాబట్టి ఈ భూమి మీద ఆయన కనబడాలి, పనిచేయాలంటే శరీరం కావాలి ఆయనకి. ఆ శరీరాన్ని ఇవ్వడానికి మరియమ్మను వాడుకున్నాడు. ఆ శరీరంలో ప్రవహిస్తున్న నివసిస్తున్న జీవితం ఏదైతే ఉందో అది మరియమ్మది కాదు, అది దేవుని. ఆయన దేవుడు, దేవుడై ఉండి లోకానికి మనిషిగా కనపడడానికి మన మధ్య నివాసం ఉన్నాడు ఆయన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంటే అర్థమేంటి, ఉండడానికి శరీరం ఉందనండి, కానీ ఆయనలో ఉన్న జీవం ఏంటి, అందరిలాంటిది కాదు, అది దేవుని జీవం. అది మీకు అర్థమైంది ఈ మాట? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? శరీరానికి ఉన్నాడు కనబడుతానండి, కానీ ఆయనలో ఉన్న జీవం మాత్రం ఆయన దేవుని జీవం, ఆయనదే దేవుని జీవం. కాబట్టి మనలాంటిది కాదు, అంటే మనలాంటిది అంటే అప్పుడున్న వాళ్ళ మనుషులు లాంటిది కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు నా ప్రభు అని ఒప్పుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? శరీరానికి మీరు ఉంటారు, కానీ మీ జీవము పాత్ర లాంటిది కాదు, అది మారిపోయింది ఇప్పుడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఏం చెప్తున్నాడు, మీకు అర్థం అవ్వాలని, మీ పాత జీవితం ఉంది, జీవితం అది ఉందే, ఆ జీవము ఆ ఏదైతే ఉందో అది మరణకరమైంది, అది శిక్షకు మరణానికి లోనై ఉన్నది. అది అలాంటి దాన్ని ఏం చేశాడంట, యేసుక్రీస్తుతో కూడా దాన్ని పాతి పెట్టేశాడంట. యేసుప్రభు సిలువ మీద ఉన్నప్పుడు యేసుప్రభు కాదు చూస్తున్నది, తండ్రి అని దేవుడు. మనందరం కనబడుతున్నాం ఆయనకి, మనందరం కనబడుతున్నాం. ఆయన చనిపోయినప్పుడు ఎవరు చనిపోయినట్టు, వాస్తవానికి ఎవరు చనిపోవాలా, ఎవరు చనిపోవాలండి? మన అపరాధం చేతను పాపం చేతను మనము చచ్చి, మనకు చావు రావాలా, మనం చావాలా, మనం శిక్ష పడాలా? అర్థమవుతుందండి. ఇంకా కొంతమంది ఏడుస్తుంది, నా తప్పు నాయన, నేను చేయను, నేను పాపిన ఆయన. నువ్వు ఇప్పుడు పాపివి కాదు, అలా అనకపోతే బాధపడిపోయి అంటుంటారు. ఒకలను అది ఒకప్పుడు నీ పరిస్థితి. అంటే దేవుడేమి సర్లే ఏదో ఒకటి లోపల ఉండు అనలే, నీకు చేయాల్సినవన్నీ, నీకు సరి చేయాల్సినవన్నీ సరిచేసి తెచ్చుకున్నాను నేను. ఎలా? యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన మనందరినీ చూస్తున్నాడు ఆ సిలువలో. వాస్తవానికి ఆయన దృష్టిలో మనకు శిక్ష పడిపోయింది ఆల్రెడీ. ఎవరి ద్వారా? ఆయన సిలువ మీద ఉండటం ద్వారా. ఆ తర్వాత ఆయన చనిపోతే ఎవరు చనిపోయారు? ఆదాముతో దేవుడు అన్నాడుగా, నువ్వు తిను తిన్నా చేస్తా. ఆత్మీయంగా చనిపోయాడా?
ఇక్కడ యేసు ప్రభులో శరీరకం కూడా చనిపోయాడు. అలాగా ఎవరైతే ఉన్నారో దేవుని ఎరగక పాపంలో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఆయన దృష్టిలో. పాతి పెట్టబడినప్పుడు యేసు ప్రభు అందరం పాతి పెట్టబడ్డాం. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు, చూడండి తర్వాత ఏముందో, క్రీస్తు యేసునందు ఆయన చేసిన అత్యధికమైన తన కృప మహదేశం రాబోయే యుగంలో కనిపించింది. వాట్ ఇస్ దిస్? ఓకే, 7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అంటే అర్థం ఏంటి? ఇంకా మీకు ఎక్కువ అర్థం అవ్వాలంటే రోమ ఆరోచనలు ఉంటుంది. మనం ఆయనతో కూడా పాతి పెట్టబడినలా ఆయనతో కూడా లేపబడతాం. అదే అదే రక్షణ అంటే కదా. ఇప్పుడు నువ్వు ఏం చేయబడ్డావు? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? హైదరాబాద్లో ఉన్నానండి అంటారా? ఏదో చిన్న ఉద్యోగంలో ఉన్నానండి? ఏదో మా ఊర్లో మమ్మల్ని పట్టించుకోనండి అంటారని కులంలో ఉన్నానండి అంటారా? అవన్నీ సంబంధం లేదు. ఇప్పుడు ఎక్కడున్నాను? ఆయనతో కూడా క్రీస్తులో ఉన్నావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎన్నాళ్ళైనా నాకు అర్హత లేదు నాయన అంటుంటే అది నీ పొరపాటు. అందుకే చెప్తాడు నీ వాళ్ళ అవ్వదుది. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా అలాగ చేయించాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమైంది? కొంతమంది అంటారు నాకు దేవుని జీవం ఉండడం ఏంటండి, నాకు అర్హత లేదండి. మొదటి యోహాను పత్రిక 5:10 దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని అంగీకరించువాడు. చేయాల్సిందేంటో తెలుసా? దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు. జీవము కలవాడు ఆటోమేటిక్ గా జీవం నీకు ఇవ్వబడుతుంది. హల్లెలూయా. సింపుల్. ఎవరికి లేదది? దేవుని కుమారుని అంగీకరింపని వాడు. చాలా మంది చర్చ్కి వచ్చే క్రైస్తవులకు కూడా దేవుని జీవం లేదు. ఎందుకు? క్రిస్టియన్స్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, దేవుని కుమారుని అంగీకరించడం ఇంపార్టెంట్. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. నెక్స్ట్ 13 వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు. ఇప్పుడు దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచు మీరు నిత్య జీవము కలవారని. నిత్య జీవము గలవారని తెలుసుకొనునట్లు అనియా, లేకపోతే కలుగుతుందని అనదా? కొంతమంది అది కూడా తెలియదు. చెప్పండి, నాలో నిత్య జీవం ఉంది. నేను దేవుని రాజ్యానికి చెంది ఉన్నాను. నేను దేవుని రాజ్య నివాసునిగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను, ఒకవేళ మీకు తెలియకపోతే వాక్యం ద్వారా నేర్చుకోవాలి. మీలో అవి అమరేదాకా మీరు దాన్ని స్పృహలోకి తెచ్చుకురాలి. అప్పుడు ఏదైనా ఒక పరిస్థితి వచ్చినా, ఒక వ్యతిరేకత వచ్చినా, నాకు ఇది సంబంధమే లేదు ఎందుకంటే నాలో నిత్య జీవం ఉందంట. రాబో సంగతులు ముందే వారు చూచేవారిగా నిలబెట్టినందుకు వందనా. వారు ఎదురు పడిన ప్రతి ఒక్కరి గురించి వారు ప్రవచించబోతున్నందుకే వందనా. అనేకుల్ని షాక్ చేస్తాను, అలాగే దీవిస్తాను. మీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. యేసునామలు పొందుకున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు విన్న ఈ వాక్యం ద్వారా బలపడి సాక్ష్యంగా మాతో పంచుకోవాలనుకుంటే, లేదా మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు లేదా ఇతర అవసరతల కొరకు మీరు సంప్రదించవలసిన నెంబర్ 9 అనే నెంబర్లకి కాల్ చేయగలరు.